తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశమని మనందరికి తెలుసు. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరుని అయితే ఆరాధిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ, స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు వేలల్లో ఉంటుంది. ఇంకా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరిగినప్పుడైతే ఆ సంఖ్య లక్షల్లో కూడా ఉంటుంది. శ్రీవారికి కానుకల రూపంలో నిత్యం లక్షలాది నోట్ల కట్టలు, ఖరీదైన బంగారు, వెండి నగలు కూడా వస్తాయి. ఇక పండుగలు, విశేష దినాల్లో అయితే ఏడుకొండల వెంకటేశ్వరునికి లెక్కకు మించి కానుకలైతే వస్తాయి. శ్రీవారి హుండీ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. అవేంటంటే, శంకు చక్రాలు, తిరునామాలు ముద్రించిన రాగి గంగాళాన్ని శ్రీవారి హుండీగా ఉపయోగిస్తారు. దీన్ని కొప్పెర అని కూడా అంటారు. బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణ్యాలు, నోట్లు, వస్త్రాలు, కర్పూరం, బియ్యం ఇలా స్వామివారికి భక్తులు కానుకగా ఈ హుండీ ద్వారా సమర్పిస్తారు. నిటారుగా పెద్ద సంచి ఆకృతితో ఏర్పాటు చేయబడిన తెల్లని కాన్వాసు గుడ్డలో పెద్ద రాగి గంగాళాన్ని దించి పై గుడ్డను రోటీ వలె తాళ్లతో కట్టి వేలాడదీస్తారు. ఈ కాన్వాయ్ను గుడ్డపై శ్రీవారి శంకు చక్రాలు, తిరునామాలు చిత్రించబడి ఉంటాయి. అయితే భక్తులు వేసే కానుకలు భద్రంగా సరాసరి గంగాళంతో పడేటట్లుగా ఏర్పాటు చేయబడిన ఈ బుర్కా గంగాళాన్ని కొప్పెర అని కూడా అంటారు. 1821 జూలై 25న శ్రీవారి హుండి ఏర్పాటయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు చట్టం ప్రకారం బాస్కోట్ 12లో దీని వివరాలైతే ఉన్నాయి. 1830లోనే తిరుమల ఆదాయం, అందులోనూ ప్రధానంగా హుండీ ఆదాయం నుంచి పూజలకు, అర్చకులకు, ఉత్సవాలకు ఖర్చులకు పోగా ప్రభుత్వమైన ఈస్ట్ ఇండియా కంపెనీకి దాదాపు 100,000 మిగిలేదంట. ఇక ప్రస్తుతం శ్రీవారికి ఒక రోజున సగటు ఆదాయం 1.5 కోట్లకు పైగా ఉంది. ఈ హుండీ గుడుపై గల తాళాల పైన దేవస్థానం వారి సిల్లు 7, అలాగే బియ్యంగాళ్ళు సీళ్లు 6 లెక్కలతో వేస్తారు. ఈ హుండీని ఏర్పాటు చేసినప్పుడు పరకామని నిమిత్తం విప్పేటప్పుడు అధికారులు ఈ సీళ్లను సరిగ్గా ఉన్నదా లేదా అని ఖచ్చితంగా అయితే తనిఖీ చేస్తారు. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బు లేకుంటే పెళ్లి ఖర్చుల కోసం చాలా ఇబ్బందులు అయితే పడ్డాడంట. లక్ష్మీదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపద లేకన్నా పోయింది. పెళ్లికి అవసరమైన డబ్బు కుబేరుడు వెంకటేశ్వర స్వామికి అప్పుగా అయితే ఇచ్చాడు. ఇదందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటా వడ్డీ మాత్రమే తీరుస్తున్నాడంట. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములోంచి ఇస్తున్నాడని దీని కొంతమంది చెప్తారు. ఆ పదులు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆ స్వామి తీరుస్తాడని నమ్మిక. ఇక ఒంటిపై వేసుకొని వచ్చిన బంగారం సొమ్ముతో పలంగా, పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని కూడా వ్యవహరిస్తారు. అయితే హుండీకి సాక్ష్యంగా ఇద్దరు యాత్రికులు కూడా ఉంటారు అక్కడ. హుండీని రోజుకు 2 సార్లు, అనగా మధ్యాహ్నం 2వ నైవేద్య కాలంలో 12 గంటల సమయంలోనూ, మళ్ళీ రాత్రి ఏకాంత సేవ సమయంలోనూ విప్పదీస్తారు. మరి యాత్రిక జనసముద్రం ఎక్కువగా విపరీతంగా ఉంటాయి కాబట్టి కానుకలు ఎక్కువైన సమయంలో అయితే హుండీని రోజుకు 3 సార్లు కూడా తీయడం అయితే జరుగుతుంది. వెంకటేశ్వరుడి అకౌంట్కు చాలా వరకు ఇప్పుడైతే 10,000 కోట్ల పైన రూపాయలు అయితే డిపాజిట్లు చాలానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం తిరుమల ఆదాయం వడ్డీనే దాదాపుగా 800 కోట్ల ఆదాయం అయితే వస్తుంది. ఇక సాధారణ రోజుల్లో అయితే రోజుకి 1 కోటి రూపాయల నుంచి 3 కోట్ల వరకు శ్రీవారికి ఆదాయం అయితే వస్తుంది. అదే రద్దీ రోజుల్లో అయితే రోజుకు 3 కోట్ల పైమాట అని చెప్పవచ్చు. హుండీని ఏర్పాటు చేసిన ఈ స్థలంలో జగద్గురువులు శ్రీవారు శ్రీ మత్స్యంకర భవత్పాదుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని, అందువల్లే అపరితమైన సంపద అసంఖ్యాకంగా ద్రవ్యరాశి ఆకర్షించబడి ఈ హుండీలోనికి చేరుతుందని పరంపరంగా వినిపిస్తున్న గాథ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడైతే తిరుమల ఉండి ఆదాయం అనేది రోజురోజుకు పెరుగుతుంది. అలానే ప్రపంచంలో ఎక్కువ ధనికంగా ఉండే ఒక హిందూ దేవాలయం ఏదైనా ఉంది పెద్దది అంటే అది తిరుమల మాత్రమే. ఈరోజు తిరుమల ఉండి ఆదాయం అనేది మనం ఊహించిన అవసరం లేదు. రోజురోజుకు విడిచి రావడంతో